హైదరాబాద్ నగరంలోని చారిత్రాత్మక ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితిని చూస్తే ఇవాళ చాలా బాధ కలుగుతుంది. దాదాపు 1200 ఆసుపత్రి పడకలతో ఈ ఆసుపత్రి పేద ప్రజలకు బాగా సేవలు అందించిన ఈ ఆసుపత్రి దుస్థితి ఇవాళ వర్ణనాతీతంగా అనిపిస్తోంది. మరి పేద ప్రజలు ఆసుపత్రిలో వైద్యం పొందే వాళ్ళందరూ కూడా ఇవాళ వర్షం వల్ల నీరు లోపలికి రావడంతో ఇబ్బందులు పడిన పరిస్థితిని కూడా చూసినాం. ముఖ్యంగా ప్రభుత్వం ఇవాళ ప్రతిపక్షాల మీద నేపథ్యం చేయడము, ఈ బ్లేమ్ గేమ్ను ఆపేసి హాస్పిటల్ దుస్థితి మీద దృష్టి సారించమని నేను వాళ్ళ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. గతంలో కూడా హైదరాబాద్ నగరంలో గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా రెండు ప్రధానమైన ఆసుపత్రిలో గాంధీ ఆసుపత్రిని మరి ఏదైతే ముషీరాబాద్ జైలు ఉండినో దాన్ని చెర్లపల్లికి తరలించి అక్కడ సువిశాలమైన మైదానంలో గాంధీ ఆసుపత్రిని ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్మించింది. ఇవాళ టిమ్స్ ఆసుపత్రిగా పిలువబడే గచ్చిబౌలి కూడా స్టేడియం క్రీడల కోసం నిర్మించిన ఆ భవనం సువిశాలమైన భవనంలో ఇవాళ టిమ్స్ హాస్పిటల్ పెడుతున్నట్టు రెండు కూడా తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో నిర్మించిన భవనాలు ఇవి. ఉస్మానియా ఆసుపత్రి గురించి ముఖ్యమంత్రి గారు 2015 జూలై 23న ఆసుపత్రిని సందర్శించి అది తొందరలో కూలిపోతుంది కనుక వెంటనే నిర్మాణం చేయాలన్నారు. మరి వాళ్ళ నిర్మాణాలు సెక్రటేరియట్లో కొత్త భవనాలు ఉన్నప్పటికీ దాన్ని కూల్చేస్తున్నారు. కానీ ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి చూస్తే ఇవాళ చాలా చాలా దిగ్భ్రాంతి కలిగించే విధంగా ఆసుపత్రి దుస్థితి నెలకొంది. దేశంలో కరోనా మహమ్మారి 10 లక్షల మందికి ఇవాళ వ్యాపించింది. ఇది అత్యంత బాధాకరమైన దృశ్యం. ప్రత్యేకించి భారతదేశంలో మరి ఇవాళ మౌలిక సదుపాయాలు పెంచాల్సిన అవసరం కానీ అదేవిధంగా ఆసుపత్రుల సౌకర్యం పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ విపత్తు ద్వారా దేశం కూడా ఇవాళ రియలైజ్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి అవసరమైన పీపీఈ కిట్స్ లేకపోవడం, అదేవిధంగా ఇతర సామాగ్రి లేకపోవడం కానీ వెంటిలేటర్స్ కొరత కూడా ఇవాళ రాష్ట్రాలలో కనిపిస్తోంది. ఈ మహమ్మారి నుండి మనం కాపాడుకోవడంతో పాటు మరి ఇతరులను కూడా కాపాడేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోమని ప్రభుత్వాలు చెప్పిన వాటిని ప్రజలు చాలా సందర్భాల్లో పాటించినారు. ఈ లాక్డౌన్ను ఉపసంహరించిన తర్వాత కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ప్రభుత్వం కూడా మరి ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుందన్నది ఇవాళ నిపుణులతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాలు కూడా ఉభయ రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. రోజు రోజుకు పెద్ద సంఖ్యలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్న పరిస్థితిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది, భయమేస్తుంది. ప్రజల్లో ఆందోళనలున్నాయి. ఆసుపత్రుల సంఖ్య కూడా తగినంతగా లేని దుస్థితిని మనం గమనిస్తున్నాం. ఇవాళ ప్రభుత్వాలను కోరుతున్నాం, ప్రత్యేకించి ప్రజల పక్షాన ఆసుపత్రుల సౌకర్యాలు పెంచాలి, అదేవిధంగా పీపీఏ కిట్స్ ఇవ్వాలి. ఏవైతే వారియర్స్ ఉన్నారో ఫ్రంట్ లైన్ వారియర్స్, డాక్టర్స్ కానీ అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ కానీ పోలీస్ సోదరులు కానీ మరి అట్లే పత్రికల మిత్రులు కానీ శానిటేషన్ వర్కర్స్ వీళ్ళందరికీ కూడా అవసరమైన రక్షణ కల్పించాలి, వారికి కూడా అవసరమైన ఎక్విప్మెంట్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతూ కరోనా బారిన పడి వైద్యం అందక చనిపోయిన కుటుంబాలన్నింటిని కూడా ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉంది.